నమస్కారం. దైవభక్తి ఛానల్ సందర్శకులకి ఈరోజు ఒక విషయం చెప్తున్నాను. మనం ఎంత ఇది చేసినా ఏదైనా శుభ సమయాల్లో కార్యక్రమాలకు హాజరవ్వాలంటే మగవాళ్ళు టిప్ టాప్గా తయారవుతారు, ఆడవాళ్ళు తయారవుతారు. ఎంతో ఇదిగా ఉండాలి, బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళి ఇది చేసేది. అవన్నీ చేయడం కన్నా ఈ శ్రీకృష్ణ భగవానుడు పాండవాగ్రజుడైన ధర్మరాజుకు చెప్తాడు. ఆయన అడుగుతాడు మాట, ఏమని అడుగుతాడు, మానవ జాతిని పాపముల నుండి సముద్ధరించడానికే అవతరించినటువంటి ఓ వాసుదేవ, నీ మాటలు ఎంతసేపు విన్నా తనివి తీరడం లేదు, నాపై దయతో ఈ విషయం చెప్పు. రూప సౌభాగ్యాలను ప్రదానించే ఒక వ్రతాన్ని ఆనతియ్యి. రూప సౌందర్య సౌభాగ్యాలు, రూపము సౌభాగ్యము రెండు కావాలి. అది పురుషులకి కావాలి, స్త్రీలకు కావాలి. అవి రెండు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళకి వేరే ప్రాబ్లమే ఉండదు. అందువల్ల ఆ రెండు కలిగేలా చూడమని చెప్పాడు. ఆ విధంగా అడిగితే మహారాజా అంటూ అతనిని మన్నించి చెప్పసాగాడు మాధవుడు. ఏం చెప్తున్నాడు, శరీరానికి క్లేశాన్ని కలిగించని ఒక వ్రతాన్ని విను, కాబట్టి శరీర బాధలు ఉండవు. రూప యవ్వన సంపన్నుడు అంటారు అందుకనే అది జరిగింది. దీని పేరు అనంగ త్రయోదశి వ్రతం అన్నమాట. అనంగ త్రయోదశి వ్రతం, అనంగ అంటే మన్మథుడు, మన్మథ త్రయోదశి వ్రతం. ఇది అన్ని దోషాలను శమింపజేస్తూ సమస్త మంగళాలను వృద్ధిపరుస్తూ రూప సౌభాగ్యాలను కూడా ప్రదానం చేస్తుంది అని చెప్పాడు. ప్రాచీన కాలంలో పరమశివుడు మన్మధుని దగ్ధం చేసిన తరువాత అతడు అంగములు లేనివాడైనను, అనగా అనంగుడైనను, అందరి అంగాలను వారి వారి మనస్సుల ద్వారా ఆవేశించి నివసించేవాడు. కామదేవుడే ఈ వ్రతాన్ని ఆచరించాడు. లేకపోతే కామదేవుడు ఎలా అయ్యాడు, ఆయనే స్వయంగా ఆచరించాట. అప్పటి నుండే దీనికి అనంగ త్రయోదశి అని పేరు వచ్చింది. ఈ వ్రతాన్ని మార్గశిర శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించాలి. ఆ రోజు పొద్దున్నే నదిలో కానీ తటాకంలో కానీ స్నానం చేసి జితేంద్రియులై పుష్పధూపదీప నైవేద్య కాలోద్భూత ఫలాలతో పరమేశ్వరుని శశిశేఖర నామాన్ని, పరమేశ్వరుణ్ణి శశిశేఖర నామాన్ని అనేక పర్యాయాలు జపిస్తూ తరువాత తిలాసహిత అక్షరతలతో హవనం చేయాలి. విధి విధానం అది మాట. రాత్రి తేనెను మాత్రమే ప్రాసన చేయాలి. ఏమిటి, తేనె మాత్రమే తీసుకోవాలి, అంటే నోట్లో వేసుకోవాలి. ప్రాసన అంటే చేయడం. నేలపై శయనించాలి. దీనివల్ల వ్రతులు సుందర రూపులు అవుతారు. పైగా 10 అశ్వమేధాలు చేసిన పుణ్యం కూడా వస్తుందన్నమాట. మిగతా మాసాల్లో శంకరనామ ప్రాసన ఫలాది వివరాలు కూడా చెప్పబడుతున్నాయన్నమాట. ఇప్పుడు ఈ మార్గశిర మాసంలో చెప్పాడు కదా ఆయన, అది కాకుండా మహేశ్వరుడు గురించి చెప్పాడు. ఇప్పుడు శివనామం మిగతా మాసాల్లో ఏ విధంగా ఉంటుంది, ప్రాసన ఏం చేయాలి, తర్వాత ఫలం ఏమిటి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు వరుసగా వెళ్తే చైత్ర మాసంలోకి వెళ్తే సురూపక, శివనామం ఏంటి, సురూపక నామం అన్నమాట. ఆ శివుడు చైత్ర మాసంలో ప్రాసన కర్పూరం, దానివల్ల చంద్రతుల్య మనోహరత సౌభాగ్యం కలుగుతుందన్నమాట. చంద్రుని ఎంత ప్రకాశిస్తూ మనకి ఆనందాన్ని కలిగిస్తుందో ఆ విధంగా తయారవుతారని చెప్పారు. వైశాఖం మహారూప, వైశాఖంలో ఆ శివుని నామం మహారూప. జాపత్రి ప్రాసన తీసుకోవాల్సింది. సహస్రగోదాన బ్రహ్మలోక ప్రాప్తి ఉత్తమ స్థానం వస్తుందిట ఆ విధంగా చేయడం వల్ల. జ్యేష్ఠ మాసం ప్రద్యుమ్న లవంగం ప్రాసన, ప్రాసన అంటే తినవలసిందన్నమాట. ఉత్తమ స్థానం, శ్రేష్ఠ సంపదలు, 108 వాజపేయాలు చేసినటువంటి ఫలితం వస్తుందిట. ఇక ఆషాఢ మాసం ఉమాభర్త, ఉమాదేవి యొక్క భర్తగా ఉమాభర్త అని పిలువబడతాడు ఈశ్వరుడు. తిలోదక ఉత్తమ రూపం, 100 సుఖజీవనం వస్తుందన్నమాట. ఏమండి, శ్రావణ మాసంలో ఉమాపతి అన్నారు. తిలలు ప్రాసన, పౌండరీక యజ్ఞ ఫలితం వస్తుందన్నమాట.
భాద్రపద మాసంలో సద్యోజాత అగరు గురు పదవి పుత్ర పౌత్ర ధనవృద్ధి విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆశ్వయుజ మాసంలో త్రిదశాధిపతి స్వర్ణోదకం తీసుకుంటే మంచి కోట్ల నిష్కదాన ఫలితం వస్తుంది అన్నమాట. ఉత్తమ రూపం ప్రగల్భత కలుగుతాయి అన్నమాట. కార్తీక మాసంలో విశ్వేశ్వర ఆ శివుని నామం విశ్వేశ్వర దమన ఫలం శివలోక ప్రాప్తి బాహుబలి అవుతాడు. ఇక పుష్యమాసంలో యోగేశ్వర అని పేరు చందనం ప్రాశ్న రాజసూయయాగ ఫలం వస్తుంది. మాఘమాసం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ముందే మహేశ్వరుడు మాట ముచ్చిపొడి ఉత్తమ సౌభాగ్యం వస్తుంది. అలాగే మాఘమాసం మహేశ్వరుడు అంటారు ముచ్చిపొడి ఉత్తమ సౌభాగ్యం చెప్పుకున్నాం కదా. ఫాల్గుని మాసంలో హరేశ్వర కంకోళ ప్రశ్న చేయాలి. అతుల సౌందర్యం చంద్రతుల్యమైనటువంటి మనోహరత ఏర్పడుతుంది. ఫాల్గుని మాసం అయ్యాక చైత్ర అయిపోయింది కదా అది మాట. చైత్రమాసం మనం చెప్పుకున్నాం స్వరూపగా కర్పూరం చంద్రతుల్య మనోహర సౌభాగ్యం అని చెప్పి. కాబట్టి ఈ విధంగా ప్రతి మాసానికి కూడా ఆ శివుని యొక్క నామాలు ప్రాశ్న దేవుని చూసుకోవాలని తర్వాత దాని ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి అన్నమాట. ఈ విధంగా ఒక ఏడాది పాటు ఉత్తమ వ్రత పాలనం చేసి పారణ దినాన ఒక కలశాన్ని స్థాపించి దానిపై ఒక రాగి పాత్రను దానిపై శివుని ప్రతిమను స్థాపించి ఒక శ్వేత వస్త్రాన్ని కప్పాలి. గంధపుష్ప ధూప దీప నైవేద్యాదులతో దానిని పూజించి అనంతరం ఈ మొత్తం పూజా సామాగ్రిని ఒక శివభక్తుడైన బ్రాహ్మణునికి ఇవ్వాలి. దీంతోపాటు పాలిచ్చే గోవును దూడను గొడుగును శక్తి మేరకు దక్షిణను ఇవ్వాలి. ఇది తెలుసుకోవాల్సింది. ఈ ప్రకారంగా అనంగ త్రయోదశి వ్రతాన్ని సంపూర్ణంగా అనుష్ఠించి పారణ సమయంలో ఒక మహోత్సవాన్ని చేయించిన వారికి నిష్కంఠక రాజ్యం ఆయుర్దాయం బలం యశం సౌభాగ్యం ప్రాప్తిస్తాయి. దేహాంతంలో శివలోక నివాసం కూడా లభిస్తుంది అన్నమాట. నమస్కారం. ఈ విధంగా మనం ఆ మహేశ్వరుని ఈశ్వరుణ్ణి ప్రతి మాసంలోనూ విధి విధానాలతో చేసినట్టయితే రూప సౌభాగ్యములు అనేటువంటివి అందరికీ ప్రాప్తిస్తాయి. అది నమస్కారం.